శంకర్ శ్యామల ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఎన్నికలకు ముందు సిద్ధం అంటూ వైసీపీ కోసం బాగానే పనిచేసింది. ఈ క్రమంలో ఆమె టీడీపీ కూటమి గురించి, జనసేనాని గురించి రకరకాల విమర్శలు చేసింది. గుంటనక్క అంటూ పిచ్చి పిచ్చిగా కథలు చెప్పుకొచ్చింది. ఆమె ఓవర్ యాక్షన్ మీద సోషల్ మీడియాలో బాగానే ట్రోలింగ్ జరిగింది. ఇక కూటమి భారీ విజయం సాధించడం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో శ్యామల వంటి వారి మీద ట్రోలింగ్ పెరిగింది. దీంతో దెబ్బకు దిగొచ్చిన శ్యామల సోషల్ మీడియాలో వీడియో పెట్టింది. తాను ఓ పార్టీ తరఫున ప్రచారం చేశానంతే, ఎవరిని కించపరచలేదని, ఇలా ట్రోలింగ్ చేయడం తగదని వేడుకొంది. అయితే పవన్ కళ్యాణ్ మీద శ్యామల మాట్లాడిన మాటల్ని ఆయన అభిమానులు మాత్రం మర్చిపోవడం లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎవరికి సహాయం చేయలేదని, సహాయం చేసినట్టుగా తాను ఎప్పుడు చూడలేదంటూ చెప్పిన మాటలు ఆ మధ్య బాగా ట్రెండ్ అయ్యాయి. నాడు శ్యామల మాట్లాడిన మాటలకు నటుడు సమీర్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. సమీర్ మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగానే ట్రెండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరికి సహాయం చేయలేదా, నువ్వు చూడలేదా, నువ్వు చూడకపోతే అది నీ తప్పు అవుతుందంటూ సమీర్ కౌంటర్లు వేశాడు. తన కళ్ళ ముందు జరిగిన ఘటన అంటూ ఓ విషయాన్ని చెప్పాడు. ఓసారి పవన్ కళ్యాణ్ పేపర్ చదువుతూ అందులో ఓ న్యూస్ చూశాడట. ఆర్థిక పరిస్థితుల వల్ల ఓ అమ్మాయి చదువు ఆపేసిందట. ఆ వార్త చూసిన వెంటనే తన మేనేజర్ ను పిలిచి వివరాలు కనుక్కోమన్నాడట పవన్ కళ్యాణ్. అలా ఎంతో మందికి పవన్ కళ్యాణ్ సహాయం చేశాడంటూ సమీర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఎక్కువ ట్రెండ్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలపై తక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే యాంకర్ శ్యామల మూవీ ప్రమోషన్స్ తో మరోవైపు వివిధ టీవీ ఛాన్స్ లో యాంకరింగ్ తో పాటు నటిగాను మంచి పేరు సంపాదించింది యాంకర్ శ్యామల. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన శ్యామల ఆ పార్టీ తరఫున ప్రచారం చేసింది. అంతకుముందు వైసీపీ గెలిచిన సమయంలోనూ యాంకర్ శ్యామల వైసీపీ కోసం ప్రచారం చేసింది. ఇక వైసీపీకి జోరుగా ప్రచారం చేసిన శ్యామల పిఠాపురంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగ గీతకు ప్రచారం చేసింది. శ్యామల కేవలం ప్రచారానికే పరిమితం కాలేదు. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబును టార్గెట్ చేసి దారుణమైన వ్యాఖ్యలు చేసింది. గుంటనక్క తోడేలు అంట ఒక సుదీర్ఘమైన కథని చెప్పింది. ఇక శ్యామల కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ కారణంగానే శ్యామలను పలు టీవీ ఛానళ్లు నిర్మాతలు పక్కన పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది.